దేశంలోనే బెస్ట్ ఎంపీగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. బీజేపీతో పాటు ఎంఆర్పీఎస్ నేతల సమిష్టి కృషితోనే చేవెళ్లలో ఘన విజయం సాధించామని చెప్పారు. రేవంత్ రెడ్డి మంత్రం ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేసిన వారంతా ఈ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేషన్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేషన్ వాళ్ళు కూడా మాకు ఓటేషన్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు వికారాబాద్ తరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటే, అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలామంది మాకు ఓట్లు వేసిండ్రు. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. కోలిషన్ ప్రభుత్వమైనా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ళ నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. మేము ఎప్పుడు నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్నీ కూడా మా ప్రాంతంలో చేవల్ల ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ, అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. ఎంపీ ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా ఎంపీ ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత ఎంపీ ఏమన్నా మొదలుపెట్టి అవి కథం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను.